హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే వర్కింగ్ ఉమెన్స్కి, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఒకసారి చూసేసేయండి. అంటే వర్క్ చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో వన్స్ ఇలా పొంగల్ మిక్స్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు పొంగల్ చేసేయాలంటే అప్పుడు చేసేయచ్చు. ఈ పొంగల్ మిక్స్ దాదాపు 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే 2 కప్పుల బియ్యం తీసుకున్నాను, అలాగే దీనికి పెసరపప్పు కావాలన్నమాట. 2 కప్పుల బియ్యం అయితే 1 కప్పు పెసరపప్పు అన్నమాట. సో వీటిని రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసేసేసి ఒక కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే చున్నీ మీద కానీ ఆరేయాలి. ఎండబెట్టకూడదు, జస్ట్ ఆరేయాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ పప్పు ఆరేస్తున్నాను ఫ్యాన్ కింద. సో ఆరేసిన తర్వాత నేను చూస్తే 1 కప్పే కదా మనం పెసరపప్పు నానబెట్టింది, ఇక్కడ 2 కప్స్ అయిపోయింది అన్నమాట. సో డబల్ క్వాంటిటీ అయింది. సో ఇలా 2 కప్స్ పెసరపప్పు అయితే అయిపోయింది. అండ్ పెసరపప్పు ఆరిపోయిన తర్వాత సేమ్ క్లాత్ మీద రైస్ ఆరేస్తున్నాను అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్ కానీ పప్పు కానీ నానబెట్టద్దు, జస్ట్ వాష్ చేసి వెంటనే ఆరేయాలి అంతే. సో ఆరిపోయిన తర్వాత వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా జస్ట్ నార్మల్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే తెమ్మ శాతం అంతా పోయేలాగా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను రైస్ ఫ్రై చేస్తున్నాను. సో రెండు వేరువేరుగా ఫ్రై చేయండి, ఎందుకంటే పప్పు వేరే సైజులో ఉంటుంది, రైస్ వేరే సైజులో ఉంటుంది. సో రెండు ఈవెన్గా ఫ్రై అవ్వవు కాబట్టి వీటికి వాటికి సపరేట్గా ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో రైస్ ఫ్రై చేసిన తర్వాత ఇలా పప్పు కూడా రోస్ట్ చేసేస్తున్నాను అన్నమాట. సో తెమ్మ శాతం అంతా కూడా వెళ్ళిపోయి డ్రై అయిపోతే మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు మనం తీసేయచ్చు, అంటే దించేయచ్చు అన్నమాట. సో రెండు కలిపేయండి ఇప్పుడు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పెప్పర్ వేసేసి బాగా 1-2 నిమిషాలు అలా ఫ్రై అయిపో తర్వాత ఇందులోకి జీడిపప్పు వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంచెం పలుకులు పలుకుగా జీడిపప్పు అయితే వేసేసాను. తర్వాత పచ్చిమిర్చి అన్నమాట. సో ఒక 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి వేసేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు యాడ్ చేయొచ్చు, లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే. సో ఇప్పుడు నేను మొత్తం బౌల్లోకి తీసుకున్నాను కదా రైస్ పప్పు ఆల్రెడీ. సో ఈ రైస్ పప్పులోకి మనం ఇందాక తాలిం పెట్టుకున్నాం కదా అది మొత్తం ఇందులోకి వేసేసి బాగా కలపాలన్నమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. బియ్యంకి పప్పుకి మనం తాలిం పెట్టుకున్నవంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. సో మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లార్చాలి. బాగా చల్లార్చిన తర్వాత 8-8 కంటైనర్ ఉంటుంది కదా అందులోకి స్టోర్ చేసేసేయాలి. ఇంతే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ పొంగల్ మిక్స్ ఉంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫటాఫట్ మనం పొంగల్ చేసేసుకోవచ్చు అన్నమాట 5 నిమిషాల్లో. సో పిల్లలు ఇబ్బంది పెడుతున్నప్పుడు లేదంటే ఏదైనా వర్క్ బిజీగా ఉన్నప్పుడు 5 నిమిషాల్లో అయిపోవాలంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లోకి మనం 1 కప్పు పొంగల్ మిక్స్ తీసుకోవాలి అనుకుంటే దాదాపు 3 or 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. 4 వేస్తే బెటర్, బాగా కుక్ అవుతుంది. సో 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం నెయ్యి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు స్కిప్ చేసేయచ్చు. తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ పొంగల్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది 1 కప్పు వేసేసేసి మనం ఇది పొంగకుండా 1 స్పూన్ పెట్టేస్తే మనకి బయటకు అన్నది పొంగదన్నమాట. ఇప్పుడు మనకి అయిపోయింది, 1-5 మినిట్స్లోనే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్పూన్ పెట్టి చూద్దాం ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ అంతే, ఈ పొంగల్ మిక్స్ రెడీగా ఉంటేనే 5 మినిట్స్లో అయిపోతుంది. సో మనం వేసిన స్పూన్ తీసేసి మెత్తగా స్మాషర్ కూడా అవసరం లేదు, జస్ట్ స్పూన్తో కలిపితేనే సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, డెఫినెట్లీ మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఇంతేనండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.